నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో అకాల మరణం. మంగళగిరి తిరునాళ్లలో పోలీసుల జులుం, భక్తుడికి తీవ్ర గాయాలు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమా లేదా? కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మక్కెన మల్లికార్జునరావు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటు రావడంతో అతని కుటుంబ సభ్యులు వైద్య సేవల నిమిత్తం హైదరాబాదుకు ఎయిర్ అంబులెన్స్ లో తరలించారు. చికిత్స పొందుతూ అకాల మరణం చెందారు. గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ్లను తలికించేందుకు వచ్చిన భక్తులకు రక్షక భటుల నుండి రక్షణ కరువైంది. ఏలూరు నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి పసుపు కుంకుమ సమర్పించే విషయమై ఆలయం వెనుక వైపున ఘర్షణ జరిగింది. పోలీసుల దాడిలో ఒక భక్తునికి గాయపడ్డారు. గాయపడ్డ వ్యక్తిని దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నగరంలో ప్రజలంతా ఉల్లాసంగా జరుపుకుంటున్న హోలీ పండుగ, రంగులతో ఆకట్టుకుంటున్న ప్రజలు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమా లేదా? మరియు ఎన్నికల ముందు టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన 600 అంశాల ఆర్ధనలను నెరవేర్చారా లేదా అనే రెండు అంశాలపై ప్రజా వాలెట్ నిర్వహించినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యాపకులు మక్కినేని మల్లికార్జునరావు అన్నారు. మాచర్ల పట్టణంలో మెడికల్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన జన ఆవేదన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గుంటూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల పర్యటన నిమిత్తం మేము ఒక బృందం ఏర్పడి పర్యటిస్తూ ఉన్నాం. అందులో భాగంగా వినుకొండలో మొదలు పెట్టాం. వినుకొండ నుంచి మాచర్ రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ డిమానిటైజేషన్ ద్వారా జరిగినటువంటి పరిస్థితిని ఈరోజు కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాని పరిస్థితులు మేము చర్చించేదానికి కొనుగోలు శ్రీనివాసరెడ్డి గారిని జిల్లా చైర్మన్గా పిసిసి నియమించడం జరిగింది. ఆ పర్యటన నిమిత్తం రావడం జరిగింది. దానితో పాటుగా అతి త్వరలోనే మా పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు మోటార్ సైకిల్ యాత్రని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగా గుంటూరు జిల్లా కూడా పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మేము ప్రజా బ్యాలెట్ను నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి నియోజకవర్గం, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ప్రజా బ్యాలెట్ను నిర్వహిస్తూ ఉన్నాం. అందులో ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమా లేదా. నేడు వైఎస్ఆర్సీపీ 7వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై పార్టీ కార్యాలయ ఆవరణలో జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే ముస్తఫా మీడియాతో మాట్లాడుతూ పేదల ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు 2011 మార్చి 17 దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాదాల చెంత పురుడు పోసుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, నాటి నుంచి నేటి వరకు ప్రజా సమస్యలపై ప్రభుత్వాలతో పోరాటం చేస్తూనే ఉందని, ప్రజల ప్రభుత్వం వచ్చే వరకు పోరాటం చేస్తూనే ఉంటుందని పార్టీ నాయకులు తెలిపారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గుంటూరులో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పెద్దలందరి సమక్షంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల కోసం, ప్రజా సమస్యల మీద, ప్రజల క్షేమం కోసం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది. మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క సమస్య మీద స్పందిస్తూ ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పోరాటం చేయడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలని, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీని, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎటువంటి భయానికి లోను కాకుండా వెలుగెత్తి చాటుతున్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రతి సమస్యను కూడా వెలుగులోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ రానున్నటువంటి రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల్ని, రాజశేఖర రెడ్డి గారి యొక్క పథకాలని అన్నీ కూడా మరలా తిరిగి తీసుకురావడం కోసం, రాజన్న రాజ్యం స్థాపించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తాం. తప్పనిసరిగా 2019 కానీ 18 కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అప్పటిదాకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లాగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేనికోసమైతే ఆవిర్భవించిందో ఆ ప్రజల కోసం అందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7వ సంవత్సరంలో అడుగు పెడుతూ పోతూ ఉంది. మరి ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొని వైఎస్ రాజశేఖర గారి ఆశలు నెరవేర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చేసి ఆయన ముందుకెళ్తున్నారు. ఆయన ముందుకెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ 7, 8, 9వ సంవత్సరంలో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర గారు మరి ఈ రాష్ట్రం కోసం ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు కాబట్టి ఆ మార్పులన్నీ ముందుకు తీసుకెళ్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అందరూ కూడా మరి సపోర్ట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నానమాట. గుంటూరు జిల్లాకు చెందిన క్రైమ్ పోలీసులు ఒకరు పోతుగంటి వీరయ్య మరియు రాజపాలెం మస్తాన్వలి అనే ఇద్దరిని అరెస్టు చేసి 4 కేసులలో 10 లక్షల రూపాయల విలువ గల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన జిల్లా క్రైమ్ సిబ్బంది ఎస్పీ శ్రీ కే నారాయణ నాయక్ మరియు ఐపీఎస్ ని అభినందించి వారికి రివార్డులు ప్రకటించారు. ఇద్దరు దొంగలు అరెస్ట్ చేసి 4 కేసులో దాదాపు 10 లక్షల రూపాయల విలువ చేసే చోరీ స్వత్తుని గుంటూరు రూరల్ క్రైమ్ పోలీసులు అండ్ ది హెడ్ ఆఫ్ సూపర్విజన్ ఆఫ్ వైటీ నాయుడు హెస్ బీన్ అప్రిహెండెడ్ అండ్ రికవర్డ్ అన్నమాట. సో పోతుగంటి పీరయ్య వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ అలియాస్ దూదేకుల పీర, పసుపులేటి అంజి తండ్రి సిద్ధయ్య 47 సంవత్సరాలు, అలాగే రాజుపాలెం మస్తాన్ బలి 21 సంవత్సరాలు, కులం దూదేకుల వడ్లమాను పోరు మామిళ్ళ మండలం కడప జిల్లా. ఇతను జువెనైల్గా ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఇతనితో పరిచయం, మళ్ళీ అసోసియేట్గా మళ్ళీ సెకండ్ టైం స్టార్ట్ చేశాడు. వీళ్ళిద్దరూ రాత్రులు కానీ డే టైం కానీ ఈ తాళం వేసిన ఇళ్లలో దూరి దాన్ని పగలగొట్టి అక్కడ నుంచి ఉన్న అంటే ఎంఓఈజ్ హెచ్బి బై డే అబ్లిక్ నైట్ రెండిట్లోనూ చేస్తుంటారు, వీళ్ళ తాళాలు పగలగొడుతుంటారు. దిస్ ఈజ్ ద ఎంఓ. అయితే క్లూస్ టీమ్ వేలిముద్రలు మనకు ఒక వినుకొండ కేసులో వేలిముద్రలు వచ్చి ఉన్నాయి. ఆ వేలిముద్రల ఆధారంగా మనకు అక్యూజ్డ్ గుర్తించబడ్డాడు, ఎవరు పార్టిసిపేట్ చేసినాడని గుర్తించి దాని తర్వాత ఇతని మీద ప్లాన్ వేస్తే ఇతను వినుకొండ బస్టాండ్ సెంటర్ దగ్గర దొరికాడు. ఈ దర్యాప్తు ప్రారంభించిన పోలీస్ అధికారులు పై నేరాలన్నీ పాత నేరస్తుల పనే అని క్లూస్ టీమ్ అందించిన వేలిముద్రల సహాయంతో జైలు నుంచి విడుదలైన పీరయ్య మస్తాన్వలి వారు నేరం చేసినట్లుగా గుర్తించారు. 11/3/2017 క్రైమ్ సిబ్బంది మరియు వినుకొండ టౌన్ సిఐ శ్రీ జి శ్రీనివాసరావు అండ్ టీమ్ క్రైమ్ నెంబర్ 34/17 కేసులో ముద్దాలైన వీరిద్దరిని
వెనుకొండ బస్ స్టాండ్ సెంటర్ దగ్గర ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా నిలబడి ఉండగా సిసిఎస్ టీమ్ అండ్ సిఐ ఆ ఇద్దరిని విచారించి పీరయ్య అండ్ మస్తాన్ అని తెలుసుకుని వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పై ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రముఖ సినీ నటుడు రాజ్ తరుణ్ తెలిపారు. ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా సైక్లోథన్ కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కాలుష్యాన్ని కాపాడటానికి వాహన వాడకాన్ని తగ్గించాలని అన్నారు. చూసారా చూడడం లేదన్నమాట, చూసేయండి, చూసిన వాళ్ళు మళ్ళీ చూసేయండి. పక్కన హాలీవుడ్ థియేటర్లో ఆడుతుందంట, ఇవాళ అలా గాయం కదా, అర్జెంట్కి వెళ్ళి చూసండి అయిపోయింది. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సార్ అదిగో మీరు అందరూ చూడండి ఆ చెక్ షర్ట్ 20F. ఓకే, థ్యాంక్ యూ. ఈ గురించి చెప్పింది. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.